రేవంత్ కోటేస్తే కథ మొదటికి వస్తుంది, బీఆర్ఎస్ రాకుంటే ఫ్రీ కరెంటును కాంగ్రెస్ కాకెత్తుకపోతుంది. కేసీఆర్ కాంగ్రెస్కు 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, ధరణిని తీసేసి మళ్ళీ పాత రాజ్యం తేవాలని చూస్తున్నారు. ఎన్నికలు వస్తే ఆగమాగం గత్తర గత్తర చేస్తారని ఫైర్. కోస్గి, మహబూబ్ నగర్, తాండూరు, పరిగిలో నిన్న కేసీఆర్ సవాల్ పెట్టిండు. రేవంత్ కోటేస్తే కథ మొదటికి వస్తుంది. ఎక్కడ? కొడంగల్లో. ఇప్పుడు ఆయన నరేందర్ రెడ్డికి ఓటేసారు కొడంగల్లో, ఏమొచ్చింది? ఇదే ఈయన కొడుకు పోయి నేను కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అన్నాడు. ఏమైంది? ఆ కోస్గిలో ఉన్న ఇది మన వంద పడకల ఆసుపత్రిని స్టార్ట్ చేశారు, ఇంకా ఏడుస్తూనే ఉన్నది అది. ఇప్పుడు కొడంగల్లో ఏం మారింది? నరేందర్ రెడ్డిని గెలిపించారు, ఏం మారింది? రేవంత్ కేసు మొదటికి వస్తుంది. ఎట్లా మొదటికి? వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, బీఆర్ఎస్ రాకుంటే ఫ్రీ కరెంటు అంటే కాంగ్రెస్ కాకెత్తకపోతుందట. ఫ్రీ కరెంటు స్టార్ట్ చేసిందే రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెసే కదా. ఉచిత కరెంటుని స్టార్ట్ చేసిందే వాళ్ళు, మళ్ళీ కాకెత్తకపోయేదేంది? ఇప్పుడు నువ్వు ఉచిత కరెంటు ఇస్తున్నావా? నువ్వు దానికి సమాధానం చెప్పు. ఒకటి, ప్రజలు ప్రతిరోజు నేను చెప్పేది ఒక విషయం, ఒకటి గమనించాలా, ఫ్రీ కరెంట్ అనేది ఫ్రీగా ఉత్పత్తి అవ్వదు. ఒకటి. సో ఆ ఫ్రీ కరెంట్ ఎట్లొస్తుంది మనకి? ఎట్లొస్తున్నది? గవర్నమెంట్ ఆ సబ్సిడీని భరిస్తుంది. డిస్కమ్లకి ప్రభుత్వం ఆ డబ్బులు చెల్లించడం వల్ల మనకి ఆ పవర్ సప్లై అవుతుంది, దాన్ని మనం ఫ్రీ కరెంట్ అంటున్నాం. మనకేం ఉత్తగా గాల్లో కరెంటు తయారై మన ఇండ్ల మన పొలాల్లోకి రాదు నీళ్ళు కరెంటు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు కేసీఆర్? ఈ ఉచిత విద్యుత్ పేర దాదాపు 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో పెట్టిండు. ఇక మీకు ఉచిత కరెంట్ ఎట్లొచ్చినట్టు లెక్క? ఇప్పుడు 25,000 కోట్లు కట్టాలా రైతుల ఉచిత విద్యుత్ పేరుతో ఉన్న బకాయిలు? దాదాపు 10-20,000 కోట్లు కట్టాలా? ఈ గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కరెంటు బిల్లు దాదాపు 20,000 కోట్లు పెండింగ్ ఉన్నది. కాళేశ్వరం లాంటి పనికిమాలిన ప్రాజెక్టులు నీళ్ళు ఎత్తిపోసి మళ్ళా వెనక్కి వచ్చి వరదలు వచ్చినప్పుడు ఇట్లా ఎత్తిపోసినప్పుడు అయిన కరెంటు బిల్లు దాదాపు 10,000 కోట్లు ఉన్నది. మొత్తం 50,000 కోట్ల నష్టాల్లోకి నెట్టి అవతల పడేసిండు. ఏవి? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు అండి, డిస్కమ్లు అండి. ఇక మీకు ఉచిత విద్యుత్ ఎక్కడొచ్చినట్టు? ఇప్పుడు దాన్ని ఆ లోటును ఎట్లా పూడ్చుకుంటున్నాడు? మీ ఇళ్ళ కరెంటు బిల్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏసీడీ ఛార్జెస్ అంటున్నాడు, డెవలప్మెంట్ ఛార్జెస్ అంటున్నాడు, విపరీతమైన ఛార్జీలు పెంచిండు. ఇక్కడ ఉచితం అంటున్నాడు, ఇక్కడ మింగుతున్నాడు. అయిపోయి పోనీ, ఇక్కడ తీసుకోవడం వల్ల నీకు ఆ 50,000 కోట్ల నష్టాలు ఏమైనా పూడ్చబడ్డాయా? జీరో. అప్పులు కాదవి. చాలామంది మేధావులు, ప్రొఫెసర్లు కూడా ఏ అప్పులు ఎవరైనా చేస్తారు, అప్పులు కదా తెచ్చిందని అంటున్నారు. 50,000-60,000 కోట్ల నష్టాల్లోకి నెట్టేసిండు. నష్టాన్ని మనం పూడ్చలేం. అప్పు తెచ్చినప్పుడు దాని ద్వారా ఏదైనా ఒక కంపెనీయో ఇంకేదైనా స్టార్ట్ చేసి ఉత్పత్తి పెంచవచ్చు, దాని నుంచి మనం లాభం చెందొచ్చు. ఇక్కడ అప్పులు కావు, నష్టాలు. సో ఇది ఏడ పరిమితమైండు, ఫామ్ హౌస్ పరిమితం కాలేదా? వీళ్ళంతా చూడండి, ఇగో తండ్రి, అల్లుడు, కొడుకు, వీళ్ళ అసలు మామూలుగా లేదు వీళ్ళది. ఎందుకంటే ఇప్పుడు దోసుకున్నవన్నీ తిన్నవన్నీ ఎట్లా మరి ఏం చేయాలా? ఎట్లాగైనా అధికారంలోకి రావాలి, ఏది చేసైనా రావాలా, కనీసం హంగ్ అయినా రావాలా. హంగ్ అయినా వస్తే ఎవరు మమ్మల్ని ముట్టరు. ఎందుకంటే హంగ్ ఒకవేళ వచ్చే పరిస్థితి వస్తుంది అనుకుందాం,